డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకునే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. పార్టీల వైఖరిని పరిశీలించి ఓట్లు వేయాలన్న ముఖ్యమంత్రి అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మి ఓటు వేయొద్దని సూచించారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటును కాట్లో కలపడం ఖాయమని హెచ్చరించారు. భారాసారు మరోసారి ఆశీర్వదిస్తేనే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రగతి సంక్షేమ పథకాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన గులాబీ దళపతి కేసీఆర్ పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పార్టీలు ఆయా నేతల వైఖరిని పరిశీలించి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. అవకాశాల కోసం పార్టీలు మారేవారిని నమ్మొద్దని, అలాంటివారు నట్టేట్లో ముంచటం ఖాయమని హెచ్చరించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీలో అపార అవకాశాలు కల్పించినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు. పాలేరులో భారాసను గెలిపిస్తే పాలేరు నియోజకవర్గం అంతటికీ దళిత బంధు అందజేస్తామని హామీ ఇచ్చారు. అహంకారపూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు బుద్ది చెప్పాలన్న ఆయన, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరువు ఉండదని పేర్కొన్నారు. ఎండిపోయి ఉండే పాలేరు నియోజకవర్గ చెరువులు నిండి కనబడతా ఉన్నాయి. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నీళ్లతో ఉంటా ఉన్నాయి. దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్లే ఉల్టా మాట్లాడుతా ఉన్నారు. నిజం నిప్పు లాంటిది కదా. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్లకు, పూట పూటకు బాటిల్ మార్చే వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు, గాని ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తా ఉన్నా. పొరపాటున గనక కాంగ్రెసే గెలిస్తే రైతు బంధుకు రామ్రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటు కాట కలుస్తుంది, మళ్ళా పెద్దపా మింగినట్టు అవుతుంది, మళ్ళా మొదటి కొత్తది కథ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకి కూడా దొక్కనియమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నాలుగు పైరవీలు, నాలుగు కాంట్రాక్ట్లు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్ని కొంటామని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఓట్లు తీసుకుని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని మనవి చేస్తా ఉన్నా. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని. ఇంట పోయి మూల కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితం ఉందని ఆయన తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి సరైన మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఐదేళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు వేసిందేంది? సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఎవరెవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు సొమ్ము వృధా, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ వాళ్లకు అధికారమిస్తే మళ్లీ పాత రోజులు రావడం ఖాయమని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామని చెబుతున్న వారినే ఓటుతో సముద్రంలో కలిపేయాలని ముఖ్యమంత్రి కోరారు. ధరణి లేకపోతే వడ్ల పైసలు, రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో ఎలా పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పేవారిని నమ్మి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని సూచించారు. మీరు మీ తండాలకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఇట్లా చెప్పినరు, ఇది నిజమైంది అబద్దమైందని మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రైతు బంధు అనేది దుబారా వేస్ట్, ప్రజల ట్యాక్స్ సొమ్ము రైతులకు ఇయ్యొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. రైతు బంధు ఉండన్నా తీసేయన్నా. 30 తారీఖు నాడు ఓటింగ్ లో కూడా పోలింగ్ బూత్ లో కూడా లేవట్టాలి. మొన్న కాంగ్రెస్ కర్ణాటకలో నరికితే వాళ్ళు నమ్మి ఓట్లేస్తే ఆడ పొలాలన్నీ ఎండబెడతా ఉన్నారు. ధరని ఉండన్నా తీసేయన్నా. ఎవరైతే తీసి బంగాళాఖాతంలో వేస్తామన్నారో వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళనే తీసి బంగాళాఖాతంలో వేయాలి. మళ్ళా మొదటికి వస్తుంది వ్యవహారం. కాబట్టి జాగ్రత్త అని నేను మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ సర్కార్ ఉంటే అంత ప్రగతి కంటిన్యూ అవుతుంది, లాభం జరుగుతుంది, అంత కూడా మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్ల కోసం మనం అబద్దాలు చెప్పలే. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగానంటే ఖచ్చితంగా దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇదే విధంగా ముందుకు పోవాలి, ఆ రకంగా పనులు జరిగించుకోవాలని మనవి చేస్తా ఉన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కో సమస్య తీర్చుకుంటూ పోతున్నామని సీఎం చెప్పారు. భారాసా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తోందని, సబ్బండ జనాన్ని కడుపులో పెట్టుకుంటూ కాపాడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్న వారికి తెలంగాణపై కనీస అవగాహన లేదన్న గులాబీ దళపతి ఆగం కావద్దని హితవు పలికారు. కొంతమంది దుర్మార్గులు ఎలక్షన్లో గెలవడానికి షార్ట్ కట్ మెథడ్ అవలంబించే వాళ్ళు అబద్దాలు చెప్తా ఉన్నారు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా,
ఆ రింగ్ రోడ్డుకు పూలింగ్ లేదు, బిల్లింగ్ లేదు, ఏమీ ఉండదు. ఎవరి జాగాలు కూడా నష్టం జరగదు. ఇది నా మాట అని నేను మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, మింగుడు బంధే ఉండే. రైతు బీమా తరహాలోనే ప్రజలందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో బీమా చేయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆగమాగమై మళ్ళా ఆగం కావద్దు, అబద్దాలు విని మోసపోవద్దు. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది? కాంగ్రెస్ నాయకులు ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు. దమ్మడుల గురించి మాట్లాడితే వాళ్ళదేమున్నాయా, వాళ్ళకి టిక్కెట్లు ఎందుకయ్యా, వాళ్ళకు 1000 రూపాయలు ఓ గుడుంబా ఇస్తే ఓటేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ధనంతో అహంకారంతో ప్రజలను ప్రజల్లాగా చూడకుండా విచిత్రమైన పరిస్థితుల్లో వాళ్ళ మానసిక స్థితి ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపులన సంగతి అప్పుడప్పుడు బయట పెడతా ఉన్నారు. శనివారం కోదాడ తుంగతుర్తి ఆలేరు ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు.